హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మనీ ప్లాంట్ని ఎలా పెంచుకోవాలి ఏ విధమైన కేర్ తీసుకోవాలి ఎలా పెరుగుతుంది అనే విషయాన్ని అనుకుంటున్నాను నమస్తే నా పేరు పూర్ణ వెల్కమ్ టు పూర్ణ గార్డెన్ ఇప్పుడు ఇప్పుడు మనీ ప్లాంట్ చూసారా మెట్లు మే మెట్లు దగ్గర పెట్టానండి చాలా బ్యూటిఫుల్గా చాలా హైట్లో చాలా బాగా పెరిగింది కదండి దీనికి నేను కౌడంగ్ మెన్యూర్ ఇస్తున్నాను బాగా మాగినటువంటి పశువుల పండిస్తున్నాను ఇవి నేల మీద వేశానండి అంటే లీవ్స్ పెద్ద ఆకులు వస్తాయని చెప్పేసి అలా పెద్ద ఆకులు అంటే నాకు చాలా ఇష్టము ఇది గోల్డెన్ పోత్యలస్ అండి గోల్డెన్ మనీ ప్లాంట్ అని అంటారు దీన్ని అంటే ఎల్లోష్ కలర్లో ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి నా దగ్గర ఇంచుమించుగా ఫోర్ టైప్స్ ఉన్నాయండి నీకు అన్నీ చూపిస్తాను ఇంకా దీన్ని ఎలా పెంచుకోవాలి దీని కేర్ ఏంటి అని కూడా చెప్తాను ఇది నీళ్ళలో పెరిగేటువంటి మొక్క అండి షేడ్ నీళ్ళలో పెరుగుతుంది బాగానే మంచి ఆక్సిజన్ అందించేటువంటి బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అని చెప్పొచ్చు దీన్ని మనం ఈ మనీ ప్లాంట్ ఎయిర్లో ఉండేటువంటి బెంజన్ అనేటువంటి ఆల్కలైన్ కూడా ఇది తీసుకుని మనకి మంచి ఎయిర్ని మనకి ఇస్తుందండి ఇది నేను బాటిల్ కట్ చేసి వాటర్లో పెట్టి పెట్టి పెంచుతున్నాను దానికి రూట్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి మనం ఈ మనీ ప్లాంట్ని వాటర్లో కూడా పెంచుకోవచ్చు చూసారు కదా నేను కిటికీలో పెట్టాను ఇది వేరే ప్లేస్లో పెట్టాను ఈ మనీ ప్లాంట్ నేను దక్షిణం వైపు గుమ్మం పక్కన పెట్టానండి ఇది కూడా మనకి నీడ ఎక్కువగా తగులుతుంది సైడు అందుకని పెద్దగా ఎండ రాదని చెప్పేసి ఈ ప్లేస్లో పెట్టాను ఇక్కడ కూడా బాగా పెరిగిందండి నా మనీ ప్లాంట్ చాలా చోట్ల పెట్టాను నాకు మనీ ప్లాంట్ అంటే కూడా చాలా ఇష్టం అన్ని మొక్కలు ఇష్టం అండి నాకు ఏ మొక్కనైనా కూడా చాలా జాగ్రత్తగా పెంచుతాను ఇది చాలా ఈజీగా పెరుగుతుందండి చిన్న కొమ్మ తీసి పెట్టితే చాలు మనకి బోల్ అంతా మనీ ప్లాంట్ మొక్కలు ఎన్ని కావలితే ఎన్ని మొక్కలు వస్తాయి బుషీగా కూడా పెరుగుతుందండి చూడండి నేను బుషీగా పెంచాను ఈ కుండీలో ఈ బుషీగా పెరిగినటువంటి కుండీలో మొక్క మొక్కచొండి ఎంత హెల్దీగా ఉందో మనం నీరు కూడా చాలా తక్కువ తీసుకుంటుందండి వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది దీనికి వేర్లు వచ్చిన కాడి నుంచి కనుపుకి కనుపుకి వస్తుందండి ఆ మొక్క కట్ చేసి పెట్టుకుంటే సరిపోద్ది మనకి నేను ఇది మెట్ల మీదే పెట్టానండి స్టెప్స్ మీద అరేంజ్ చేసుకున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి ఈ మొక్క మనం కనుక ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు పెట్టుకోవచ్చండి చూడండి వేర్లు ఎలా వచ్చినాయో కనుపు కనుపు మధ్యన వేరొచ్చేస్తుందండి ఇదిగో మళ్ళీ చిన్న కుండీలో మళ్ళీ పక్కన ఇంకొక మనీ ప్లాంట్ని పెట్టాను ఎన్ని మనీ ప్లాంట్స్ అయినా మనం పెట్టుకోవచ్చు అది మన ఇష్టం ఇది ఎంజాయ్ ప్రోతలర్స్ అండి ఇది కూడా చాలా బాగా గ్రో అవుతుంది ఇంకా హ్యాంగింగ్ పాట్స్లో పెంచుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది వైట్ స్పాట్స్ ఉంటాయి దీని మీద వైట్ గ్రీన్ మిక్స్ అయి ఉంటుందండి అది ఇంకా నా దగ్గర మొనెస్ట్రా ఉండేది ఈ లీవ్స్ మీద లీవ్స్ మీదే ఇలా హోల్స్ వస్తాయండి ఇది కూడా చూడండి ఎంత బాగా పొడవుగా పెరిగిందో ఈ ప్లాంట్ కూడా నేను రీసెంట్గా తీసుకోవడం జరిగింది ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ చేసుకున్నాను ఎంత పెద్దదయ్యింది దీన్ని మొనెస్ట్రా అంటారు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవన్నీ నేను పెంచుకుంటున్నటువంటి మనీ ప్లాంట్స్ అండి ఇది మనం ఇంటిలో కబోర్డ్స్లో బెడ్రూమ్లో కప్పులో కూడా పెట్టి పెంచుకోవచ్చండి ఇంట్లో నేను ఇలా కప్పులో పెట్టి వాటర్ వేసి దాంట్లో పెట్టాను చిన్న పాట్ కట్ చేసి పెట్టాను చాలా బాగా పెరిగింది చాలా మంచి గ్రోత్ ఉంది చూడు వేర్లు ఎలా పట్టినాయో బాగా మనకి వన్ కే మనకి మంచి రిజల్ట్ అనేటువంటి కనిపిస్తుంది ఇది వాటర్లో పెరుగుతుంది